నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు రాజరాజేశ్వరి ఉపాసకులు అలాగే జ్యోతిష రత్న జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి జై శ్రీరామ్ శ్రీ శ్రీమాత్రి నమ్మ మేడం అక్టోబర్ థర్టీ ఫస్ట్ న మారబోతున్నారు రాహు కేతువులు ఇద్దరు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్లానెట్స్ కదండి మన ఎవరి జీవితంలోనైనా కూడా చాలా ఇంపార్టెంట్ చాలా ప్రామినెంట్ రోల్ ఉంటుంది వాళ్ళది ఈ మార్పు ఎలా ఉండబోతుందండి మేషరాశిలో నుంచి మీనంలోకి రాహు వెళ్తున్నారు ఆ తులాలో నుంచి కన్య కదా అంతే అంతేనా కన్యలోకి వెళ్తున్నారు ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది రాశి వైజ్ ఒకసారి మాట్లాడుకుందాం మరి మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు తెలుసుకుందాం అయితే అది తెలుసుకోవడానికి ముందు ఒక చిన్న పాయింట్ చెప్పి అంటే ఇది అన్ని రాశుల వాళ్ళకి అప్లికేబుల్ అయ్యే పాయింట్ మనకి క్షీరసాగర మదనం ఘట్టం తెలుసు కదా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఆవిర్భవించిన ఘట్టం అది చాలా మంగళకరమైన ఘట్టం ఆ ఈ రోజు ఇది ఎవరైతే ఉంటారో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని చెప్పి మనకి అంటే పురాణాల్లో ఉన్న వచనం నేను చెప్తున్నాను ఇప్పుడు దాన్ని నిజంగా సాక్షాత్కరింప చేసుకోవడానికి వీళ్ళ ట్రాన్సిట్ అంటే రాహు భగవానుడే కానండి కేతు భగవానుడు ట్రాన్సిట్ మనకు ఉపకరిస్తుంది ఎలా ఉపకరిస్తుంది జనరల్ గా కేతు భగవానుడు మోక్షకారకుడు రాహు భగవాన్ ఏంటంటే ఇహలోకంలో ఇప్పుడు అక్కడే మనకి క్షీరసాగరం సాగరంలోంచి అమృతం వచ్చింది అసలు రాహుకేతువులు ఉద్భవించిన క్షీరసాగరం మదన నుంచి ఇది మనందరికీ తెలుసు కదా ఇప్పుడు క్షీరసాగర్ మదనంలో అమృతం వచ్చింది అమృతం వచ్చినప్పుడు విష్ణుమూర్తి మోహిని రూపం తెరించి ఆ అసురులని మభ్య పెడుతూ సురువులకి పోస్తూ ఉన్నప్పుడు రాహు చాలా ప్రాక్టికల్ దేనికి ఎందుకంటే ఆయన పెద్ద మాయా సో ఆయన ముందు ఏ మాయ నిలబడదు కాబట్టి అక్కడ కాకపోతే విష్ణుమూర్తికి తెలుసు ఆయన వస్తున్నాడు అయితే ఆయన దేవతల వరుసలో కూర్చొని అమృతాన్ని తాగడం ఒక చుక్క పడంగానే ఆయన కంకేయడం మనకి ఇదంతా తెలుసు కదా అయితే రా సూర్య చంద్రులు సైగా చేస్తారు ఆయనకి విష్ణుమూర్తికి ఇలా రాహు వచ్చి తాగుతున్నాడు అని అందువల్ల అక్కడ కట్ అయినప్పుడు శరీరం ఒక భాగం అయింది మొండం ఒక భాగం అయింది శరీరం రా మొన్న కేతు అయ్యాడు తల రాహు అయ్యాడు అయితే ఏమైంది నా తల నా మీద నా మొండ మీద అని కిందకు చూసుకోవడం ఆయన సో భూలోకంలో ఎన్ని ఉన్నాయి అనేది నిక్షేపాలు ఉన్నాయా మనలు మాణిక్యాలు ఉన్నాయా ఇది ఏదో బాగుంది రాహు ఏదైనా ఇది మాకే కావాలి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక భీంబిసారా మూవీ చూసాను వచ్చి వన్ ఇయర్ ఆ మూవీ చూసినప్పుడు నాకంటే క్యారెక్టర్స్ లో గ్రహాలు కనిపిస్తూ ఉంటాయి అతను ఆ హీరో కళ్యాణ్ చక్రవర్తి గారు కళ్యాణ్ సారీ కళ్యాణ్ రామ్ గారు ఆయన ఒక ఎరాలో ఉంటూ ఈ ఎరాకి వచ్చేస్తారు ఈ ఎరాకి వచ్చినప్పుడు వెన్నెల కిషోర్ గారు వీళ్ళు ఏదో మాట్లాడుతూ ఇంకా అతని గురించి తెలిసి అతని స్లాంగ్ లోనే మాట్లాడతారు మా రాజ్యానికి వెళ్దాము అని ఆ రాజ్యం పేరు చెప్తే అతను ఆ ఈ రాజ్యం నాకేలా తెలియలేదు ఈ రాజ్యాన్ని నేను ఎలా ఆక్రమించుకోలేదు అని అన అది ఉన్నప్పుడు నాకు బాగా నవ్వచ్చు అంటే దట్స్ పర్ఫెక్ట్ రాహు రాహు సో ఏది అది నాకు కావాలి మొత్తం నాకే కావాలి అని కేతు ఏంటంటే అన్నిటిని వదిలేదు గివ్ అప్ నేచర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ కేతు బాగా స్ట్రాంగ్ గా ఉన్నట్టు అనమాట జనరల్ గా కూడా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీనరాశి అనేది మోక్షస్థానం మోక్షస్థానంలోకి ఆ లౌకి లౌకిక ఇహలోక సుఖాన్ని కోరుకునే రాహు వెళ్తున్నాడు ఇహలోక సుఖాన్ని లేకపోతే ఇహలోకంలో ఉండే కష్ట నష్టాన్ని సుఖ దుఃఖాన్ని సూచించే రాశైన కన్యా రాశిలోకి కేతు భగవాన్ వెళ్ళబోతున్నాడు సో ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ సో ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ వెళ్తే రాహు ఏంటంటే నువ్వు నువ్వు సంపాదించు నేను నీకు ఇస్తాను మళ్ళీ అట్ ద సేమ్ టైం టాన్ చేస్తానని చెప్తాడు ఆయన వాడి జన్మ జాతకాన్ని అనుసరించి కేతు ఏంటంటే ఇవేమి వద్దు మనం ఎంత సంపాదించి నువ్వేమన్నా చే చివరికి బూడిద తప్పించి ఏం మిగలదు ఏం తీసుకెళ్లరు నువ్వేం తీసుకెళ్తావో నేను చెప్తాను ఆ రూట్లోకి నువ్వు రా అదే పుణ్యం అని చెప్పి అందుకే ఆయన కేతు జనరల్ గా మెయిన్ రాశిలో ఉన్నా లేకపోతే పన్నెండవ స్థానంలో ఉన్నా మోక్షాన్ని ఇస్తాడని చెప్తారు అయితే మోక్షానికి ఆ జన్మ తొలిమెట్టు అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ సో ఇలా ఉంటుంది సో ఇప్పుడు వీళ్ళిద్దరు ప్లేసులు మారారు ఇద్దరికి కంఫర్టబుల్ ప్లేసులు కాని ప్లేస్ ఆ బెబ్బే నన్ను ఈ ప్రదేశాన్ని అని రాహు అనుకుంటున్నాడు కేతు కూడా సేమ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట ఆయనకి అది ఇష్టం ఉండదు ఇప్పుడు వాళ్ళు ఏం గేమ్ ప్లే చేస్తారో చూడాలి చూడాలి ఇప్పుడు రాహు భగవానుడు కేతు భగవానుడు ఈ ట్రాన్సిట్ ఉంది కదా ఉదాహరణకి ఎవరికైనా మీనరాశిలో కేతు ఉంటాయి జన్మ కేతు ఉండే కన్యా రాశిలో జన్మ రాహు ఉంటాయి ఈ ట్రాన్సిట్ అయ్యే లోపల వాళ్ళకి ఒక పరిపూర్ణత వస్తుంది లైఫ్ లో ఒక పరిపూర్ణత వస్తుంది ఎందుకు అలా చెప్తున్నానంటే రాహు భగవాను తల కేతి ముండం అన్నాం కదా ఇప్పుడు వాళ్ళిద్దరు కలవకుండా విడివిడిగా తిరిగితే తల చోట మొండవ చోట అందుకే తలతో లేని పనులు చేస్తున్నారు ఉంటారు కేతు బలం సరిగ్గా లేకపోతే మధ్య మధ్యలో అలాంటిది అవుతూ ఉంటుంది ఇప్పుడు రెండు ఇప్పుడు రెండు పార్ట్స్ ఒక చోట కలిపితే అది కంప్లీట్ కంప్లీట్ కదా ఇప్పుడు రాహువు కేతువు కలుస్తున్నారు అంటే ఉదాహరణకి ఇప్పుడు మనకి ఇప్పుడు కలిసే ట్రాన్జిట్ మీనరాశిలో కాబట్టి మీనరాశిలో ఎవరికైతే కేతు ఉండి కన్యా రాశిలో ఎవరికైతే రాహు ఉన్నారో ఈ ట్రాన్సిట్ సూపర్ ఎక్స్ట్రాడినరీ వండర్ఫుల్ అని చెప్పడం ఎలాంటి సందేహం లేదు కదా బ్యూటిఫుల్ చాలా బాగుంటుంది ఎందుకంటే తల మొండం రెండు అంటే ఒక కంప్లీట్నెస్ అనమాట వీళ్ళకి ఏ విషయంలో అయితే కంప్లీట్నెస్ లేదు ఫైనాన్షియల్ గా కావచ్చు ఆ చదువు ప విద్యార్థులకి అయితే చదువు పరంగా కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు ఏ ఏ విషయంలో అయితే వాక్యం ఉందో ప్రతిదీ ఫుల్ఫిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు రాహుకేతువులు అని తెలుసుకోవాలి ఇప్పుడేనే కాదు ఎప్పుడు కూడా ఎప్పుడైనా ఎప్పుడైనా ఇప్పుడు కుంభరాశి నెక్స్ట్ ట్రాన్సిట్ ఇప్పుడు ఇన్నాళ్ళు మేషరాశిలో ఉన్నారు కదా మేషరాశిలో ఎవరికైనా జన్మకేతు ఉండి తులారాసులు ఎవరికైనా జన్మరాహం ఉన్నప్పుడు అప్పుడు ఇదే ప్రిడిక్షన్ ఎప్పుడైనా సరే వాళ్ళు ఇలా గోచారంలో జన్మ జన్మరాహం మీదకి వచ్చినా ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ కంప్లీట్ అయ్యే లపట్ల కంప్లీట్నెస్ డెఫినెట్ గా వచ్చింది మరి ఒక్కొక్క రాశికి వివరంగా మాట్లాడుకుంటే గనక అసలు ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది ఈ మార్పు అనేది అలాగే వీళ్ళు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఖచ్చితంగా చెప్పుకుంటూ మనం మాట్లాడుకుందాం మరి ద్వాదశ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇక మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ ట్రాన్సిట్ మిథున రాశిలో పుట్టిన వాళ్ళు మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళు ప్రత్యేకించి ఎవరైనా కనుక ట్రావెలింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు కొంతమంది ఉద్యోగ ఇచ్చే ట్రావెలింగ్ చేయొచ్చు కొంతమంది వాళ్ళు ట్రావెల్ బ్లాగర్స్ ఉంటారు ఇలాంటి వాళ్ళు ఈ ట్రావెల్ బ్లాగర్స్ కనుక ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు చేసే ట్రావెల్ బ్లాగ్ అనేది ఆధ్యాత్మికంగా పెట్టుకుంటే అంటే ప్లేజర్ ట్రిప్స్ కాకుండా హాలిడే స్పాట్స్ కాకుండా ఏదైనా దేవాలయాలు ఇలాంటివి చూపిస్తే ఈ ట్రాన్సిట్ అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు వీళ్ళకి సో అందరూ ఇందులోనే ఉండాలని ఉండదు కాబట్టి జనరల్గా మనం మాట్లాడుకుంటే కనుక జనరలిస్ట్లో వీళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అంటే రాహు యాక్చువల్ గా మీనరాశిలోకి వెళ్తూ కొంచెము పూర్తిగా సపోర్ట్ చేయట్లేదు ఇక్కడ వీళ్ళు బలాన్ని పట్టుకోవాలి స్టాండర్డ్ ప్రొడిక్షన్ ఏంటంటే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ మిథున రాసి మిథున లగ్నంలో కొట్టిన వాళ్ళకి ఒకటి ఒక ప్రొడిక్షన్ ఇంట్లో బాగుంటే బయట బాగుండదు బయట బాగుంటే ఇంట్లో బాగుండదు రెండు వన్ గోలో అయితే వెళ్ళవు బయట బాగుంటే ఇంట్లో బాగుండదు అయితే జనరల్గా మీరు అను మీరు అనుకోవచ్చు బయట బాగుంటే అభ్యసాగా బిజీ అవుతారు కాబట్టి ఇంట్లో వాళ్ళకి టైం కేటాయించలేరు కాబట్టి అని అలా కాదు బయట బాగా ఉండి ఫ్యామిలీని పట్టించుకొని ఎక్కడ పాత్ర అక్కడ పోషించే వాళ్ళు చాలామంది అలా పోషించే వాళ్ళు అయినా సరే ఇక్కడ పోషించలేరు ఎక్కడ ఒక చోటే ఇప్పిస్తారు ఎందుకంటే ఇక్కడ కేతు భగవాన్ రిలీజ్ చేయాలి ఫోర్త్ హౌస్లో కేతు భగవాన్ ఉంటూ అయితే కీత భగవాన్ అంటే ఎవరైనా హౌస్ సేల్ చేయాలనుకుంటే పెట్టేస్తాడు ఇప్పుడు ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలనుకుంటే అబ్బా బా ఎప్పటి నుంచో జడంగా ఉన్న ప్రాపర్టీస్ ఉంటాయి అమ్మడు అవ్వాలనుకుంటే అమ్మడు అవ్వవు అవన్నీ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఆయన అమ్మి పెడతాడు ఇప్పుడు ఆయన చేసే పని అది అలాంటిది ఏదైనా ఉంటే ఒక లిటిగేషన్ లో ఉన్న ప్రాపర్టీ ఏదైనా ఉంటే ఆ లిటిగేషన్ ని తీసి పెడతాడు ఇవన్నీ చేస్తున్నాడు తల్లిగారి ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు స్వగృహానికి కానివ్వండి వెహికల్ కొనడానికి కానివ్వండి స్థలం కొనడానికి కానివ్వండి సమయం అనుకూలంగా లేదు అంటే వాళ్ళ జన్మజాతకంలో సపోర్టింగ్గా ఉంటే అప్పుడు రెమెడీస్ చేసి కొనుక్కోవచ్చు జన్మజాతకం అని తెలియకపోతే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కొంచెం పోస్ట్ పోన్ చేసుకున్న తర్వాత తీసుకోవడమే ఉత్తమం పద్మని ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే తీసుకోవడానికి అనుకూలంగా లేదు మనం కెరియర్ విషయంకి వస్తే కనుక వృత్తిపరంగా వస్తే కనుక ఉద్యోగస్తులకైతే అంత అంటే పాలిటిక్స్ నుంచి బయటపడతారని చెప్పచ్చు ఎలాంటి పాలిటిక్స్ ప్లే అవ్వవు అంత నార్మల్గా ఉంటుంది ఎవరి పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు సో ఉద్యోగస్తులకు ఆ విషయంలో ప్లస్ ఉంటుంది అయితే కొంచెం వీళ్ళు కనుక కొంచెం హార్డ్ వర్క్ చేస్తే కనుక ఉద్యోగంలో ప్రమోషన్స్ అలాంటి వాటికి కూడా అవకాశం చక్కగా ఉంటుంది ఎందుకంటే కేతు ఇప్పుడు ఫోర్త్ హౌస్ లో ఉంటూ ఎక్కడ ఒక చాటికి అంటే ఒకటానికి ఆయన ఆయన న్యాయం చేయగలుగుతున్నారు కాబట్టి కెరియర్ అల్టిమేట్ గోల్ ఉంటుంది కదా ఫ్యామిలీ కూడా గోలే కాదని నేను చెప్పట్లేదు సో ఫ్యామిలీ అర్థం చేసుకుంటుంది సో కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే కనుక విన్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది కాంపిటేటివ్ అద్భుతం విన్ అవ్వాలి వాళ్ళందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ట్రై చేసే వాళ్ళకి కొంచెం చుక్కెదురు ఉంటుంది అంటే కొంచెం అంటే అది నేను ఇందాక వృషభ రాశి వృషభ లగ్నంలో చెప్పిన పాయింట్ ఇక్కడ కూడా వర్తిస్తుంది వాళ్ళు ప్రయత్నం చేసి ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేసి ఇది నాకు ఖచ్చితంగా కావాలి అని డిజైర్ పెట్టుకోకూడదు కాంపిటేటివ్ సక్సెస్ కావాలనుకున్నాను పెట్టుకుంటే అది లాగ్ అవుతుంది పెట్టుకోకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తే కనుక సెట్ అవుతుంది ఎందుకు వీళ్ళకు కూడా ఈ పాయింట్ అప్లై అప్లై అవుతుంది అంటే మిథున రాశికి కన్యా రాశికి అధిపతి ఒక్కడే బుధభగవాన్ బుధభగ సో ఆ కన్యా రాశిలోనే రాహు కేతు ట్రాన్సిట్ చేస్తూ ఉన్నారు సో అందువల్ల ఏంటంటే మిథున రాశి వాళ్ళకి ఇంపాక్ట్ తక్కువే ఉంటుంది కాకపోతే ఈ ఫండమెంటల్ రూల్ అయితే అప్లై అవుతుంది ఇక్కడ మిథున రాశి మిథున లగ్నంలో పుట్టారు వాళ్ళకి ఈ విషయంలో జాగ్రత్తగా కొంచెం అంటే గివ్ అప్ చేయకుండా ప్రయత్నం లోపల లేకుండా ప్రయత్నం చేస్తే సక్సెస్ ఉంటుంది కానీ ఇది నాకు కావాలి అన్న ఇది పెట్టుకోకూడదు అనేది వద్దు అది అంటే అది యాక్చువల్గా మంచిదే అలా అంటేనే సాధించగలుగుతాము బట్ ఇక్కడ మటుకు కాలం సహకరించదు వీళ్ళు అనుకున్నప్పుడు ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు చూడండి ఇది చేద్దాము ఈ ఉద్యోగం సంపాదించుకుందాం అనుకున్న కొద్దీ అది వెనక్కి వెళ్ళి వేరే రంగంలోకి వెళ్ళి ఫిక్స్ అయిన వాళ్ళు ఉంటారు కదా ఇలాంటి కాంబినేషన్స్ పడ్డప్పుడు అలాంటివి జరుగుతాయి అదే వాళ్ళప్పుడు నేను ప్రయత్నం చేస్తాను వస్తే వచ్చింది వస్తే ఈశ్వర్ అనుగ్రహం రాలేదా ఈశ్వరుడు నాకు అది మంచిది కాదు కాబట్టి నాకు ఇవ్వలేదన్న ఇలా గనక థాట్ ప్రాసెస్ పెట్టుకుంటే కనుక డెఫినెట్ గా అది కేతు భగవాన్ ఇచ్చే తిరుతాడు కేతువుని పట్టుకోవాలి ఇక్కడ మనం ఆయన తత్వాన్ని పట్టుకోవాలి గివ్ అప్ నేచర్ కేతువు గివ్ అప్ నేచర్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి జెండా పాతుతాడు కేతు భగవాన్ రివర్స్ అంతే కదా ఫైనాన్షియల్ గా ఎలా ఉంటుంది పీస్ఫుల్ గా వెళ్తుందా వాళ్ళకి ఫైనాన్షియల్ గా పీస్ఫుల్ గా వెళ్తుంది అందులో ఎలాంటి ఇబ్బంది లేదు ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో కావచ్చు ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎలాంటి రాహుకెతువులు ఎలాంటి రోల్ ప్లే చేయట్లేదు ఆరోగ్యం విషయంలో ఎలాంటి తల్లి తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి అయినప్పటికీ వీళ్ళు చేయాల్సినటువంటి రెమెడీ చెప్తారండి మరి వీళ్ళు ఏ రెమెడీని చేసుకోవాల్సి ఉంటుందండి అలాగే పత్తిని రాహుకి సంబంధించి కేతు సంబంధించిన రెమెడీ అయితే ఇప్పుడు మనం రాహుకి సంబంధించిన రెమెడీ రాహు భగవాను సంబంధించిన రెమెడీ మనకి లిటరల్ గా చూసుకుంటే అవసరం లేదని చెప్పాలి ఎందుకంటే ఆయన గురు భగవానుడు అండర్లో ఉన్నారు ఇప్పుడు ఒక దీపం రాహు అనుకుంటే ఈ రెండు చేతులు గురు భగవానుడు అనమాట ఎందుకంటే రాశి కదా ఆయన వెళ్ళింది సో రాహువు అక్కడ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏంటంటే గురు భగవాను సంరక్షణలో ఉన్నాడు అనమాట అంటే ఆయనలో ఉన్న అసురు గుణాన్ని రానియడం ఇక్కడ ఉండడం వల్ల అందువల్ల ఎలాగైతే గురిచండాల యోగంలో మనం కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాము అవి కూడా ఇక్కడ అప్లికేబుల్ అవుతాయి ఇంకా అది రాసే కదా కరెక్ట్ గా ఆయన రాసి కాబట్టి రాహు భగవానుడు ఇబ్బంది పెట్టడం అనేది చాలా తక్కువగా ఉంటుంది అయితే కేతు భగవానుడికి సంబంధించిన రెమెడీ ఎందుకు చేసుకోవాలో కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను అది చేసుకోవడం వల్ల తొందరగా మన కర్మ దోషాల నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఆనందంగా ఉన్నా బాధపడుతున్నా ఎలా ఉన్నా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నా ఏదైనా మనం చేసుకున్న కర్మల్ని అనుసరించే మనకి ఏదైనా వస్తుంది ప్రతిదీ ప్రకృతి మనకి తిరిగి ఇచ్చేస్తుంది కాబట్టి అయితే ఇప్పుడు దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి లిటరల్గా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ చాలా మంచి సమయము దీనికి మనం ఏంటంటే ప్రతిరోజు అంటే మీరు ప్రతిరోజు చేసే రెమెడీనే ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది ప్రతి రోజు క్రమం తప్పకుండా విష్ణు సహస్రనామం చదవాలి వినాలి అదొక రెమెడీ అలా ఒకటి విష్ణు సహస్రనామం చదవడం రాకపోతే వినొచ్చు వినొచ్చు ఒకవేళ అది కూడా మాకు కుదరదు అనుకుంటే అందులోనే సులభ సులభోపాయం ఉంది కదా లగ్నం రామ రామరామే అదే ఉంటుంది కదా అది కూడా అంటే ఇంకెవరు కాపాడే పరిస్థితి ఉండదు చేస్తారు అంటే ఇంకా ఇంకేమైనా చెప్పండి ఇంకేమైనా నాకు బాధ అనిపిస్తా కానీ ఇప్పుడు అది మీరు కరెక్ట్ పాయింట్ తీసారు పద్మని ఈ ప్రిడిక్షన్ లో అది ఉన్నది నేనే చెప్దాం అనుకుంటున్నాను ఇంకేమైనా చెప్పండి ఇంకేమైనా చెప్పండి ఇన్స్టెంట్ గా అయ్యేదని ఇప్పుడు ఎవరు అడగరు మేము చేస్తాము ఎంతీ ప్రొసీజర్ అయినా చేస్తూ ఉంటారు ఎందుకంటే రాహు రాహుభగవాను మేనే రాసి కదా రాహుభగవాను చిట్టుకలు అయిపోవాలి నాకు ఆయన ఆయనే ఇప్పుడు ఆయన మీనదాసి వెళ్ళాడు కంటే ఆయన కూడా అది ఇంకా అది ఉండదు అనమాట అంటే ఆ పాయింట్ ఉండదు ఇయర్ అయితే ప్రశాంతం అందరూ చేస్తారమ్మా ప్రశాంతంగా చేస్తారు అందువల్ల అది ఒకవేళ ఇది 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 ఒకటి ఇది కంపల్సరీ చేయాలి ప్రతి రోజు పొద్దున్నే లేవగానే చక్కగా స్నానం చేసి రెడీ అయ్యి లోపల పోని అది పెట్టుకొని వింటూ ఉన్నా పర్వాలేదు ఉదయాన్నే కదా రోజు మొత్తంలో ఎప్పుడు విన్నా పర్వాలేదు కాకపోతే పొద్దున్నే అయితే చాలా మంచిది మన అంతేమంటారు ప్యూర్ గా ఉంటుంది బ్రెయిన్ అంతా హ్యాపీగా వస్తుంది ఆ టైం లో ఉంటుంది అది గజేంద్ర మోక్షం గజేంద్ర మోక్షాన్ని ప్రతి ఆదివారం వినాలి వినడం లేదా చదవడం ఇది నిజంగా చాలా కర్మ భగవానుడు ఇప్పుడు ఆ పీఠముడును విప్పే పనుల్లో ఉన్నారు దానికి మన వంతు సాయం మనకు మనం అందించాలి ఇక్కడ నుంచి నెమ్మదిగానే పీకడానికి సహాయం చేస్తూ ఉంటే కనుక ఆయనకి ఈజీ అవుతుంది అంటే వీడు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అని ఆయన ఇంకా ఉత్సుకతతో చేస్తారు అనమాట దానికోసం గజేంద్ర మోక్షం గజేంద్ర మోక్షం గట్ట విన్నా చదివిన ఈ రెండిట్లో చేసినా మంచిది కదా ఈ రెండు రెమెడీస్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి బుద్ధుడికి సంబంధించిన రెమెడీస్ కూడా రెమెడీ చేయాల్సిందే చాలా బాగా సో బుద్ధ భగవానుడు బాగా ఉంటే కనుక జీవితంలో పచ్చదనం ఉంటుంది ఆయన పచ్చద ప్రకృతి కదా బుద్ధ భగవాను అంటే పచ్చరు కాబట్టి ఖచ్చితంగా ఇవి ఫాలో చేసి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా చాలా ప్రశాంతంగా వెళ్ళాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే സർവേ സർവന ഭവന്തു മംഗളം നമോ ഭഗവതേ വാസുദേവായ